హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఈరోజు మీకు అన్నీ రెడీగా ఉంటే 5-5 నిమిషాల్లో చపాతీలోకి జొన్న రొట్టెలోకి బెస్ట్ సైడ్ డిష్ కర్రీ చూపిస్తాను. సో దీనికోసం పాన్ హీట్ చేసుకున్న తర్వాత సరిపడ ఆయిల్ వేసుకుని దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా అవి వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్కి పసుపు, ఒక 2 టీ స్పూన్స్కి సాల్ట్ వేసుకోండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బంగాళదుంప లేకపోతే మీల్ మేకర్స్ తోటో పన్నీర్ తోటో పప్పు ఇలా ఏమైనా గ్రేవీ కర్రీస్ చేసుకునే దానికన్నా ఒక మంచి ప్రోటీన్, అండ్ ఎవరైనా వచ్చినప్పుడు త్వరగా క్విక్గా ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు అన్నమాట. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే కచ్చాపచ్చాగా ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, జస్ట్ 1/2 టీ స్పూన్కి మాత్రమే ఆ ఫ్లేవర్ కోసం అన్నమాట. సో ఈ చలికాలంలో వేడివేడిగా నైట్ టైమ్ గబా గబా చేసుకోవచ్చు అన్నమాట. ఏం అవసరం లేదు, ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలు. సో ఇక్కడ నేను 2 పెద్ద టొమాటోస్ తీసుకుని మిక్సీ పట్టేశాను, టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో తినడానికి ఈజీగా ఉంటుంది. మీరు ప్యూరీగా కాకపోయినా టొమాటోలు కూడా ఆనియన్స్ లాగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ప్యూరీ యాడ్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇక్కడ మనకి ఈ ప్యూరీ కొంచెం టొమాటో గుజ్జు కొంచెం మగ్గాలన్నమాట, ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మగ్గాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. సో దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అండ్ మీ టేస్ట్కి సరిపడ కారం. ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్నిచ్చేది కసూరి మేతి అన్నమాట. కొంచెం యాడ్ చేసుకోండి కసూరి మేతి. అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీస్లోకైనా కూడా కసూరి మేతి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ ఈ మసాలాస్ అన్నీ మంచిగా గ్రేవీలోకి పట్టేలాగా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో, అంటే మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నాకు తక్కువ వాటర్ కావాలి కాబట్టి నేను తక్కువే వాటర్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని సన్నగా చాప్ చేసాను, అంటే తురిమేశాను కైమాలాగా అన్నమాట. సో దీని పేరు కూడా ఎగ్ కీమా కర్రీ. టేస్ట్ అయితే మీరు ట్రై చేసి నాకు చెప్పండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేస్తే మిగలకుండా అయిపోతుంది. అదే బంగాళదుంప కర్రీ, పప్పు ఇలాంటివి చేస్తే డెఫినెట్గా మిగులుతాయి, ఈ కర్రీ మాత్రం మిగలదన్నమాట. టేస్ట్లో సూపర్, అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకి పొద్దున్నే మనము బాయిల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపద్దు, జస్ట్ అలా ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్అప్ అన్నమాట, కొంచెం కొత్తిమీరని పైన అలా చల్లేసుకున్నారంటే బెస్ట్ అంటే బెస్ట్ సైడ్ డిష్ అన్నమాట. చపాతీ, రోటీ, రైస్లోకి కూడా బాగుంటుంది. కానీ ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. మనము వేసిన గరం మసాలా, అల్లం వెల్లుల్లి, సాల్ట్, కారం ఇవన్నీ కొంచెం మనం డైలీ వేసుకునే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, అప్పుడే ఆ కర్రీకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట, లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి 3 బాయిల్డ్ ఎగ్స్ ఉంటే ఇంత ఒక బౌల్ కర్రీ అవుతుంది అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా అందరూ ట్రై చేసి నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ఈ కర్రీతో పాటు ఏం తింటాను అని అంటే డైలీ నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో జొన్న రొట్టె తింటున్నాను అన్నమాట. సో నేను ఒక జొన్న రొట్టె, అండ్ ఇది కొంచెం కర్రీ, అంటే ఒక ఎగ్ అయితే ఎంత తింటాము మనము అంత క్వాంటిటీలో కర్రీ తినండి. సో చాలు, మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యింది, అండ్ పిల్లలకి చాలా బలమైన ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.